లవ్ ఈస్ బ్లైండ్, లవ్ ఈస్ బ్లైండ్. చేయాలా లవ్ చేస్తారు అమ్మరి కొని పెళ్లి చేసుకుంటారు. ఊకే ఫోన్ చేస్తుంది ఏడును ఆదిత్య, ఏడును ఆదిత్య తిన్నావా ఆదిత్య ఆదిత్య. మీరు లవ్లో పడతారు, బ్రేకప్ అవుతారు, బాధపడతారు, మందుకు అలవాటు అవుతారు. అప్పుడు మీరు కూడా మాట్లాడడానికి పోతే ఎవరు మిమ్మల్ని కేర్ చేయరు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు ఆశిక్ బనాయా, ఆశిక్ బనాయా. భయ్యా 2 మినిట్ రుకో, మే పైసే నై మాంగతూ, మేరే బాత్ కరో 2 మినిట్. మే పైసే నై మాంగతూ, మే పైసే మాంగనే వాలా నై హూ, మే పైసే మాంగనే వాలా నై హూ. నేను మార్నింగ్ నుంచి మంద అవుతున్నా బ్రో, నాకు మెంటల్ హెల్త్ సక్కా లేదు. ఇప్పుడు మందు వాడడం తప్పు అన్నాను, చెప్పు ఎవరికి నచ్చుతుంటే వాళ్ళు మందు అయిపోయి కొట్టు. నువ్వు కూడా అందుకే పోతున్నావు ఎప్పుడు 90 దాకా కొట్టు, 90 దాకా నాతో ఎవరు మాట్లాడతలేరు, దగ్గరకు వస్తే కూడా వెళ్ళిపోతారు. నా లుక్ చూసి సమాజం ఇవ్వాలి రే పట్టణం, మంచికి మనిషి లేరు అనుకోలు. ఇవాళ రోజు నేను మంచిగా సూటు మీద తిరగటోని లుంగి మీదకి వచ్చిన టైం అట్లా టైం. అన్ని రోజులు మనే ఉండే కదా, అన్ని రోజులు మనే ఉండే అంటే కొన్ని రోజులు మనే ఉంటాయి. ఇప్పుడు సాటర్డే సండే మనదే, మనకు హాలిడే ఇస్తారు. 5 రోజులు మనే కదా మనం వర్క్ చేయాలి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? మీకు కూడా లేదా? ఎట్లా బ్రో ఎట్లా అయితే మనం మళ్ళీ ఒళ్ళో బొక్క వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు బ్రో, మనకు లేరు. ఉంటే వేస్తుంటావా? ఏమీ తెలియనట్టు ఏం నటిస్తారండి. నేను ఫుల్ మంది అయినా నాకేం అర్థమైతలేదు, ఇంటికి అడ్రస్ మర్చిపోయినా ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. ఎక్కడ ఉండేది? నేను మా ఇంటికాడ ఒక లైన్ వస్తే రోడ్ వస్తుంది, ఒక లైన్ వస్తే రోడ్ వస్తుంది. ఎక్కడ ఉండేది ఏరియా? నేను ఉండేది అది ట్యాంక్, వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ అంకుల్ నీళ్ళు వస్తాయి చూడు. ఇప్పుడు ముచ్చట ఏంటంటే నీకు పెళ్ళి అయిందా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా పోనీ? గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. రేపు వ్యాలంటైన్స్ డే అంట, ప్రేమికుల రోజు, నీకు తెలుసా? తిరిగే ఉంటావు లొంబిని పార్క్ అటు ఇటు. తిరిగినావా? తిరిగినావు దొంగ దొంగ. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఆగు కాక ఎడిగిపోతున్నావు, మనం మాట్లాడుకుంటే ఎట్లా చెప్పు. ఇప్పుడు నాకు ఉండే బ్రో కానీ ఇప్పుడు లేదు. నేను బాధలో మంది అవుతున్నా తప్ప నాతో అసలు ఎవరు మాట్లాడమో మాట్లాడతలేరు బ్రో. మీరిద్దరు నాగిరు చెప్పండి, మీరు చెప్పండి బ్రో, న్యాయమా కదా? ఇప్పుడు నా పక్కన ఉంటాడు ఒకడు, వాడు నాకన్నా కొంచెం బాగానే ఉంటాడు అనుకో, వానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు లేదు, నాకు బాధ అవుతుందా కదా? అంకుల్ కరెక్ట్ చెప్పినావు, వానికి రోజు టార్చర్ తెలుసా? ఊకే ఫోన్ చేస్తుంది ఏడును ఆదిత్య, ఏడును ఆదిత్య తిన్నావా ఆదిత్య ఆదిత్య. నేను ఫ్రీ, నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, మామ ఏడును మామ తాగుదామంటో. ఇగో అన్నా అన్నా గర్ల్ ఫ్రెండ్ ఉందన్నా నీకు? లేదా? అయ్యా అందరూ మొత్తం సింగిల్స్ ఉన్నారండి బ్రో ప్రపంచం. అయితే ఒక మాట చెప్పి తినరి, మీరు ఇప్పుడు మెంటల్గా ఇంత స్ట్రాంగ్ ఉన్నారు కదా వద్దు అది అని, సో స్ట్రాంగ్ లేని వాళ్ళకి ఒక మాట చెప్పండి, కుక్కు ఎఫ్ఎం అని ఒకటి ఆడియో ప్లాట్ఫామ్ ఉంది, అది ఇండియాలోనే 1 ఆడియో ప్లాట్ఫామ్. దాంట్లో వై మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఒక బుక్ ఉంది, ఆ బుక్ని మనం వినొచ్చు, చదవని అవసరం లేదు, వినొచ్చు. వింటే మన మెంటల్ హెల్త్ గురించి వాళ్ళన్నీ సజెషన్ చెప్తారు, మంచిగా ఉంటుంది. అండ్ మన మనసుకు నచ్చిన బుక్ వినొచ్చు దాంట్లో, అందులో 10,000+ ఆడియో షోస్ ఉంటాయి, అన్నీ వినొచ్చు, నాలెడ్జ్ పెంచుకోవచ్చు. మీరు ఇంటర్ కాబట్టి మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి అది ఇన్స్టాల్ చేసుకోండి. ఏంది దాని పేరు? ఏంది? కుక్కు ఎఫ్ఎం ఆడియో. దాంట్లో ఆడియో యాప్ ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా వినొచ్చు. అది మీరు FP200 అంటే ఫన్పటాకా 200 FP200 వాడితే మీకు డిస్కౌంట్కి వస్తుంది, 49 రూపీస్కే వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. మనం డైలీ స్పెండ్ చేసే చాలా వాటితో కంపేర్ చేస్తే కుక్కు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ జస్ట్ 49 రూపీస్కే వస్తుంది. సో ఆల్రెడీ కుక్కు ఎఫ్ఎం యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఫీడ్బ్యాక్ కానీ సజెషన్ కానీ ఇవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసేయండి. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు నేను ఇట్లా తాగినని చెప్పి అందరూ చీప్గా చూస్తున్నారు బ్రో. తాగడం తప్పే కదా? అంటే ఇప్పుడు తాగడం తప్పు అంటే నేను కావాలని తాగలే బ్రో. ఫస్ట్ టైం అయితే బస్ టైం అయితే నాకు టైం అవుతుంది, వైన్స్ టైం
ఇగో ఇట్లా ఉండొద్దు, ఇప్పుడు మీకు కూడా నాలాంటి స్టేజ్ వస్తుంది. మీరు లవ్లో పడతారు, బ్రేకప్ అవుతారు, బాధపడతారు, మందుకు అలవాటు అవుతారు. అప్పుడు మీరు కూడా మాట్లాడకపోతే ఎవరు మిమ్మల్ని కేర్ చేయరు, అప్పుడు బాధపడతారు. ఇప్పుడు ఒక మనిషి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏంది అన్న మాట్లాడాలి కదా, నా బాధ అయినావు కదా, అంటే లుంగి కట్టుకుంటే మాట్లాడవా, మాట్లాడతా. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు, నేను తాగిన ఎందుకు తాగినా తెలుసా, చెప్పు. బ్రేకప్ అయిన, నువ్వు చెప్పు. బ్రేకప్ అయింది, రేపు వ్యాలెంటైన్స్ డే, అందరు అడుగుతారు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు, చీ ఎందుకు దుంక రాదు రేడు కానీ పోయి, నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదా, గుర్తిగా అయిపోయినా ఉంది, గుర్తిగా అయిపోయినా ఉంది, ఉందా నీకు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటావు, ఏంది బాధ, ఎవరెవరికో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, మన బాధ ఏంది, మనం ముగ్గురం ఈరోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, మనం ఏంది ఈరోజు నుంచి మనం ఈరోజు నుంచి ముగ్గురం కలిసి ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకున్నాం, అంటే ముగ్గురం ఒక్కొక్కరిని కాదు, నాటి పిల్ల ముగ్గురం ఒక్కొక్కరిని కాదు, నేను ఒకరిని, నువ్వు ఒకరిని, నువ్వు ఒకరిని. ఇప్పుడు ఒకసారి నిలవాడు, నీకన్నా హైట్ కొంచెం ఎక్కువనే ఉన్నా, అవును నీకన్నా మంచిగానే ఉన్నా, మళ్ళీ నాకెందుకు లేదు నీకెందుకు ఉంది. ఓకే నేను అగ్రీ చేస్తా, కట్అవుట్ అనేది ఇంపార్టెంట్ కాదు లవ్కి, లవ్ ఈజ్ బ్లైండ్, లవ్ ఈజ్ బ్లైండ్. అమ్మాయిలందరూ నీళ్ళంటే వాళ్ళకే పడతారు, మళ్ళీ అదేందో అర్థం కాదు, అంటే స్మార్ట్ పెట్టుకో అంటే పడాలే కదా కాక, నాకు మంచిగా నీ ఆ ప్యాంట్ షర్ట్ వేస్తే అవన్నీ తీసుకొని పోయింది, అది లుంగి మిగిలింది లాస్ట్. మంచిగా రెడీ అయితే పడతారంటావు, ఓకే మంచిగా రెడీ కావాలి, డబ్బు పెట్టుకోవాలి జేబుల, అది ఇంపార్టెంట్, డబ్బు ఉంటేనే లవర్, అంతే డబ్బు లేకుంటే లవర్ లేదు. కరెక్ట్ చెప్పినావు కాక, తినేవాడు తినిపియలే, అట్లా అయితే మన ఎప్పుడు వస్తే మన తోటి. ఇంకోటి ఏంది, డబ్బు ఉంటేనే అంటే మళ్ళా నీకు నువ్వు ఉన్నాక మంచిగా డబ్బు ఉన్నోడు వస్తే ఇండియాలో లవ్ చేస్తారు, అమ్మరి కొని పెళ్లి చేసుకుంటారు, కరెక్టా. మళ్ళీ మనం ఏం కావాలి, లేదు కాక నాకు లవర్స్ లేకపోతే లవర్స్ దోలాడుకో, ఎట్లా దోలాడుకోవాలి. ఆయననేమో లుంగి తీసే ప్యాంట్ కట్టుకో అంటుండు, నువ్వు అది కూడా కరెక్టే, నువ్వు ప్యాంట్ వేసుకుంటేనే నీకు లవర్ పడతారు. ఎందుకు లుంగి ఉంటే నచ్చరు అమ్మాయిలు, ఇంపాసిబులా, మందు ఆడడం తప్ప కాదు, నువ్వు తాగుతావా, మందు తాగిన నేను పొద్దున్న 6 వచ్చిన వీడికి వైన్ షాప్ కాడికి, 5 వచ్చిన 5 అమ్మిర్రు, 6 అమ్మిర్రు, అమ్మతారా 6 అమ్మారు. మళ్ళీ నేను చెప్పిందల్లా ఎందుకు ఇంటున్నావు, మళ్ళా నువ్వు అని మాట్లాడు, వెళ్ళిపోతావా, ఆటో ఎడికొస్తావు బ్రో, ఓన్ మీకు వస్తుంది, తాగినోడు ఏమైనా కావచ్చు బ్రో, తెలియంది ఏముంది. మనం వ్యాలంటైన్స్ డే రోజు ఖాళీగా ఎందుకు ఉండాలి చెప్పుడు, మీరు ఎప్పుడు వ్యాలంటైన్స్ డే కాదు బ్రో, రేపు బ్లాక్ డే, రేపు ఎందుకు, జవాన్లు చచ్చిపోయారు 40 ఓ, అది కూడా, అది కూడా ఉంది. ఇప్పుడు జవాన్ చచ్చిపోయినందుకు కూడా నాకు బాధ ఉంది బ్రో, కానీ నా ఫ్రెండ్స్, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ బుకాలు అందరూ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా, తిన్నారు తెలిసినారు, తన్నులు తిన్నారు, వాళ్ళు ఇల్లు ఎడిపోయినారు, ఎందుకు బ్రో అవన్నీ, అంతే అంటావు. నువ్వు కూడా బాధపడినప్పుడే తాగుతావా, అలవాటు లేదా, నువ్వు మంచోను అంకుల్, నువ్వు నిన్ను చూస్తేనే చెప్పొచ్చు నువ్వు మంచోని, నీ గుండె మంచిది. నా ఫ్రెండ్స్ అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉందనా, నాకు లేదు, నేను తాగిన తప్ప. నీకు మమ్మీ డాడీ ఉన్నారా, ఉన్నాడు అన్న, వాళ్ళ కోసం చూసుకోవాలి, చూసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఇంత పెద్దగా అయిన తర్వాత వ్యాలంటైన్స్ డేకి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, నీకు కూడా లేదా, నీకు బాధ వేస్తలేదా ఆ గర్ల్ ఫ్రెండ్ లేదని, నవ్వుతావేందయ్యా నువ్వు, ఎట్లా నవ్వుతున్నావు నువ్వు, అంటే అది అబ్బు బ్రేకప్ పోయాయి బావుతువే, జబ్ తుమ్ క్యా కరే బోలో భయ్యా, మేరకు సమజమే నియారా, నువ్వు బావు దారు పీరు పూరా భేజ్ దియే చైనా గీనా పూరా అన్నా, వాట్ ఆర్ గోయింగ్, దేఖో ఇన్సాన్ సే బాత్ కర్నే కో టైమ్ నహీ మిల్ రే లోగోన్ కో, కై కో సర్ చా ఠీక్ హై, మేరా ఘర్ కన్ ఛోడ్ దేతే భయ్యా, అజర్ జాని కా ఔచిత్ జాని కా, ఓ చా ఠీక్ హై, కెమెరా కో హై బోల్ కే జావ్, అందర్ కార్ మే కెమెరా హై, హమ్ ప్రాంక్ బనా రహే, హై బోలో, థాంక్ యూ భయ్యా.
నేను ఎవరో తెలుసా నీకు? తెలుసా? తెలియకుండానే ఎంతసేపు మాట్లాడుతున్నావు? వెరీ గుడ్. ఒకసారి కెమెరాకి హాయ్ చెప్పుకో, ఇట్స్ ఎ ప్రాంక్. కారులో కెమెరా ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో అందరు చూస్తారు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు తాగుతావు అని చెప్పావు, అన్ని చూస్తారు వాళ్ళు. అవునా? థ్యాంక్ యూ, బాయ్. ఇదంతా టీవీలో వస్తుంది. ఓకేనా? గర్ల్ ఫ్రెండ్ ఉందన్న ఓకేనా? రేపు నీ ఫ్రెండ్స్ అందరు వీడియో పంపిస్తారు నీకు. వద్దు కదా, కరెక్ట్, తప్పు కదా. ఒకసారి కెమెరాకి చెప్పు తాగొద్దని. బాయ్స్ మీరు కూడా తాగకండి. ఇప్పుడు నా బాధ నీకు అర్థమైందా? ఏంది నా బాధ? రేపు వ్యాలెంటైన్స్ డే, లవర్ లేదు. లేదు, అది బాధ. ఇప్పుడు నాకన్నా అవలేవాళ్ళు అందరికి ఉంది, నాకు లేదు. నాకు బాధ వేసేదా కాదా చెప్పు. ఇప్పుడు ఏం చేయాలి నేను?